మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే విభిన్న దృక్పథం కలిగిన రాజకీయ పార్టీ అన్నిటి ఇప్పటికి కూడా సత్య మనసులో ఉంది. ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలనే అంశం పైన ఇవాళ సమావేశంలో చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా యాస్పి చలమేశ్వర్ గారు కూడా పాల్గొనడం వల్ల లీగల్ గా జరిగిన అంశాలు కూడా ఆయన మాట్లాడి వివరించడం జరిగింది. ప్రత్యేకించి ఇవాళ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అన్యాయాన్ని కొనసాగిస్తా ఉంది. ఏ ఒక్క అంశంలో కూడా రాష్ట్రానికి న్యాయం జరగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వాల, వెనకబడిన ప్రాంతాలు దానికి ఇవ్వాల. ఇప్పటి రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పిలుపునిచ్చింది. ఆ బంద్లో అందరు కూడా పాల్గొని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాజకీయ